కృతజ్ఞత తెలియచేయటం అనే మంచి అలవాటు కని పెంచే తల్లిదండ్రులతో ప్రారంభం కావాలి ఇదే విషయాన్ని అనంతపూర్కి చెందిన చైత్ర అమ్మా నాన్నలకు ప్రేమతో అనే తన ఉపన్యాసంలో వివరిస్తుంది ఓం శ్రీ సాయిరా సృష్టిలోని సకల జీవ రాసులలో ఉత్తమమైనది విలువైనది అయిన మానవ జన్మ తల్లిదండ్రుల ద్వారా మనకు లభించింది అందుచేత తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలని మాతృదేవోభవ పితృదేవోభవ అంటూ వారికి ప్రథమ నమస్కారం అందించమని కృతజ్ఞత చూపించమని బోధించింది మన భారతీయ సంస్కృతి అమ్మా నాన్నలను ప్రేమించటం వారు చెప్పిన మాట వినటం ఏ విధంగానూ వారిని బాధ పెట్టకుండా ఇంటి పనుల్లోనూ బయట పనుల్లోనూ సహకరించటం శ్రద్ధగా చదువుకుంటూ విద్యాబుద్ధుల్లో రాణిస్తూ పెద్దల్ని గౌరవిస్తూ ఉండాలి ఇలా మనం మన తల్లిదండ్రులకు కృతజ్ఞత చూపాలి మన బ్లడ్డు ఫుడ్డు హెడ్డు దుడ్డు అన్నీ తల్లిదండ్రుల ప్రసాదమే వారు చెప్పినట్లు వింటే వారికి ఎంతో సంబరం ఈరోజు మనం మన తల్లిదండ్రులను ప్రేమిస్తూ సేవిస్తూ ఉంటే రేపు మన పిల్లల నుండి అదే ప్రేమ సేవ మనకు తప్పక అందుతాయి వారిని నిర్లక్ష్యం చేసి అవమానించి కఠినంగా మాట్లాడితే అదే ఫలితం తిరిగి మనకు వస్తుంది ఇదే రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్ అన్నారు స్వామి మనం చదువులో హీరోగా ఉండి గుణాల్లోనూ ప్రవర్తనలోనూ జీరోగా ఉండకూడదు గొప్ప చదువులు చదివి గొప్ప ఉద్యోగమో వ్యాపారమో చేస్తూ కోట్లు గడిస్తున్న కన్న తల్లిదండ్రులను సంతోషపెట్టకపోతే పెట్టకపోతే దైవానుగ్రహము పొందలేము సద్గుణాలలో ప్రధానం కృతజ్ఞత చూపడం కృతజ్ఞతకు మరో రూపమే ప్రేమ ఆ ప్రేమను మనం ముందుగా మన తల్లిదండ్రులకు అందించాలి ప్రేమించటం అంటే వారి మనసరిగి నడుచుకోవటం ఎప్పుడూ నొప్పించకుండా ఉండటం అమ్మ నాన్న మనం పుట్టినప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుతూ పంచ ప్రాణాలుగా చూసుకుంటూ ఉంటారు మన సుఖ సంతోషాలే వారికి సుఖము సంతోషమును మనకు ఏమాత్రం బాధ కలిగినా తల్లడిల్లిపోతారు వేయి దేవుళ్ళకు మొక్కుతారు మన కోసమే జీవిస్తారు మనం ఆరోగ్యంతో ఉండి విద్యాబుద్ధులు నేర్చుకొని మన కాళ్ళపై మనం నిలబడాలని ఆశిస్తారు నీతి నిజాయితీలతో నిండు నూరేళ్ళు జీవించాలన్నదే వారి కోరిక వారిది నిర్మల నిశ్చల నిస్వార్థ ప్రేమ అలాంటి ప్రేమను తప్ప వారు మన నుండి ఇంకేమీ ఆశించరు అమ్మా నాన్నలకు ఆ ప్రేమను అందించటమే మన కర్తవ్యం వారి సుఖ సంతోషాలే మనకు రక్ష నిజంగా మనం ఇలా ఉంటున్నామా అమ్మా నాన్నలు ఆశించే ప్రేమను వారికి అందించగలుగుతున్నామా వారు కోరుకున్న విధంగానే మనం ప్రవర్తిస్తున్నామా అన్నది లక్ష డాలర్ల ప్రశ్న నిజానికి తల్లిదండ్రులు పెద్దలు గురువు చెప్పే మాటలు కొన్నిసార్లు చాలా ఇబ్బందిగానూ అయిష్టంగాను అనిపిస్తాయి కానీ స్వామి పెద్దలన్న మాట పెరుగన్న మునుబోలు స్వీకరించవలను చిత్తమందు అట్లు చేయకున్న హానియే కలుగును ఉన్న మాట తెలుపుచున్న మాట అన్నారు కదా మనం పిల్లలం మన బాడీ మైండ్ రెండు చురుగ్గా ఉండి పెద్దల కంటే వేగంగా చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూ ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఉంటాము కానీ పెద్దలు అనుభవ జ్ఞానంతో నిలకడైన ఆలోచన చేస్తారు మనకు ఎలాంటి అనుభవం లేక తొందరపడి ఏదో ఒక నిర్ణయానికి వచ్చేస్తూ ఉంటాం చిక్కుల్లో పడిపోతూ ఉంటాం పెద్దల అనుభవం అనే మైక్రోస్కోప్తో చూస్తే రైట్ ఆర్ రాంగ్ తేలిపోతుంది మన క్లాస్మేట్ ఒకరు రోజుకో రంగు వచ్చి పెట్టుకుంటూ రకరకాల దుస్తులు వేసుకొస్తూ మన దృష్టిని ఆకర్షిస్తాడు వెంటనే మనకి కూడా ఇలాంటివి ఉంటే ఇంత బాగుంటుంది కదా అనిపిస్తుంది అప్పుడు ఒక్క నిమిషం ఆలోచించి అసలు మన గోల్ ఏమిటి శ్రద్ధగా చదువుకొని మంచి భవిష్యత్తు పొందడం కదా అమ్మా నాన్నలు మన కోసం ఎంతో శ్రమపడుతూ ఉన్నారు అన్న సత్యం గ్రహించి చదువే ప్రధానంగా ఉంటే మనకు చాలా మంచి జరుగుతుంది అమ్మా నాన్న కూడా ఇదే కోరుకుంటారు కదా మరొక విషయం ఆ ఐఫోన్లో వీడియో గేమ్స్ మనల్ని అస్సలు కుదురుగా ఉండనీయవు రోజు మనస్సు వాటి మీదకే లాగేస్తూ ఉంటుంది ఇది చాలా బ్యాడ్ హ్యాబిట్ మనకు ఎంతో చేటు కలిగిస్తుంది అమ్మా నాన్న మాట కూడా ఇదే కానీ మనకు అనుభవం లేక ఆ విషయం ఒప్పుకోము తర్వాత సెలవు రోజు వస్తుంది పొద్దున్నే క్రికెట్ మ్యాచ్ ఉంది రమ్మని ఫ్రెండ్స్ ఒకటే ఒత్తిడి చేస్తుంటే మన మనస్సు అస్సలు నిలవదు కానీ ఉదయం పూట చదువుకోవాలి సాయంత్రం పూట ఆడుకోవాలి అంటారు అమ్మా నాన్న వారి మాట మనకు అస్సలు రుచించదు ఫ్రెండ్ మాటే నచ్చుతుంది ఇక మనం చాలా ఇష్టంగా తినేవి స్నాక్స్ ఇవి బయట రంగు రంగుల ప్యాక్స్లో దొరుకుతాయి మనల్ని ఊరిస్తూ ఉంటాయి బాల వికాస్లో బయట ఆహారం శుద్ధిగా ఉండదు మన ఆరోగ్యానికి చేటు చేస్తుంది అని నేర్చుకుంటాం అమ్మ పెట్టిందే తినాలి అదే మంచిది అంటారు కానీ మన మనస్సు మాత్రం బయటవే కోరుకుంటుంది పెద్దలు అనుభవంతో చెబుతారు మన ఆరోగ్యం దెబ్బతింటే బోలెడు బాధలు డబ్బు ఖర్చు చదువు దెబ్బతింటుంది ఇలా మనం ఆలోచించం మరి మరొక విషయం చూద్దాం అర్లీ టు బెడ్ అర్లీ టు రైస్ లేట్ అవర్స్లో చదివే కన్నా తెల్లవారుజామున చదువుకోవటం మేలు ఆరోగ్యకరం అన్నది పెద్దల మాట ఈ మాట మనకు అసలు వినబుద్దేస్తుందా చెప్పండి చుట్టూ ఉన్న పరిసరాలు ఫ్రెండ్స్ వల్ల ఆకర్షణలతో బోలెడు కోరికలు మనల్ని చికాకు పెడుతూ ఉంటాయి మేడి పండు చూడ పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న స్పృహ లేక మన వయస్సు మనల్ని నిలవనియక పరిగెట్టిస్తూ ఉంటుంది మరొక విషయం చూద్దాం ముందు వెనుక ఆలోచించకుండా అందరితోనూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాం అమ్మ నాన్న ఇది గమనిస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు స్వేచ్ఛ లేకుండా పోతుంది ఏం క్రమశిక్షణ ఏమిటో అని మనకు కోపం వచ్చేస్తూ ఉంటుంది ఇది సహజం అందుకే స్వామి ఏబీసీ రూల్ చెప్పారు అవాయిడ్ బ్యాడ్ కంపెనీ ఆల్వేస్ బీ కేర్ఫుల్ ఇది మనకు గుర్తుంటే వీ కెన్ బీ ఆల్వేస్ చీర్ఫుల్ అన్నారు కదా అందుకే మనకు కష్టం అనిపించిన అమ్మ నాన్నల మాట ప్రకారం నడుచుకుంటూ మన ఊహల్ని ఆశయాల్ని అభిరుచుల్ని వారితో పంచుకుంటూ ఉంటే స్వామి యొక్క అనుగ్రహం ఆశీసులు మనకు తప్పక చిక్కుతాయి ఇదే మనం మన తల్లిదండ్రులకు అందించే కృతజ్ఞతాంజలి జై సాయిరామ్